ఇల్లందులో నవంబర్ 1న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ బిందు సమీక్షలు నిర్వహించారు. 75,000 మందిని సభకు తరలించారని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అడ్డుకుందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో బయ్యార ముక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అన్యాయం చేశారన్నారు. मुख्य नायक ग्रामा चर्चक विज्ञप्ति इक महिला रेवेल्लू अधिकार छत्तीसगढ़ अधिकार कर्नाटक अधिकार राजस्थानवासारी प्रश्न अवसर उवनी मन दामील प्रजल अमायक दी पटपड़ते बैठक दुल्कोनी अति गति लेनी पार्टी की अध्यक्षुडे एम चेप्पिना नम्मुता.